ఇప్పుడు మగళ్ళు కావాలన్న నా ఫోటో ఏం అవసరం లేదు అబ్బా ఎవరు ఏమక ఆయన ఫానే పత్తండ్రి ఆయన ఫానే పత్తండ్రి నాకు ఎవరు వద్దులేపా నాకు ఎందుకు అవన్నీ అన్న రంగన్న రంగన్న ఎవరు సార్ నాదే నాది హైదరాబాద్ హైదరాబాద్ ఉంటుంది సరే పొడిమూరు పోవాలా అంటే పెద్దపాళ్ళ పని ఉంది అది చూసుకొని పోవాలా పెద్దపాళ్ళ లేట్ అవుతుంది కదా సార్ ఏం కాదు అంటే ఒక సంబంధం నువ్వేం చేసావు నాని ఏం లేదు సీన్ల పని చేశా నేనేం చేస్తా నేను మునోపులకు పెళ్లి చేస్తుంటా అట్లా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఉన్నారాడా ఉన్నారాడా ఇప్పుడు మొగళ్ళు మునోపులు ఆడళ్ళు మునోపులు ఇటటోళ్ళని ఇటటోళ్ళని కలిపి అదేలా డబ్బులు తీసుకుంటుంటా అంతేలా అంతేలా మందాయినవా మందాలు ఉంటే కొంచెం మధ ఉంటుంది ఏంటది అది వేసావా మంచిగా వేసావా ఏమిటంటే మీరు మాట్లాడేది మంచి లేదు అలవాటు అది మంద అలవాటు లేదు అని ఈ అలవాటు అయితే ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు ఉన్నారు తెలియకవలసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు లేదు వాళ్ళకి వాళ్ళ గురించి మనకి ఎట్లా తెలుస్తుందబ్బా కనుక్కదా నీకు ఏమైనా పెళ్లి కావాలని అడగాల అట్లాంటివి తెలియదు మనకి అట్లాంటివి తెలియదు నన్ను అడగను ఈ కమిషన్ ఇస్తాను మనకి తప్ప వద్దా మనకు తెలియదు వాళ్ళని అడగను నన్ను అంట కాదంటే వాళ్ళు అప్పుడే అంటుంటారు కదా నాకు పెళ్లి కావాలని కొంతమంది ఉంటారు పెళ్లి చేసుకుంటే లేరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి అవు తండ్రి లెక్క చూసుకునే మూడవ పాటు దొరికితే అయిపోయా తండ్రి లెక్క చూసుకునే మూడవ పాటు దొరికితే అయిపోయా అట్లాంటి కావాలి కదా పాయి పిల్లలు ఉన్నారు నా లెక్టోడు నీ లెక్టోడు ఎవరో ఒకటి దొరకటా పిల్లలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఏమంటే అందరు పిల్లలు సన్న వయసు సన్న వయసులో చచ్చిపోయారు నాయకులు నాకు సన్న వాళ్ళు మరి నాకు సన్న వాళ్ళు చచ్చిపోయింది ఏమైనా చచ్చిపోయారు ఏం ఇట్లే మందాగి మందాగి అంతే మరి అది ఫోటో చూపిస్తావు ఒకటి అది ఫోటో చూపి ఒకటి ఏదో తేడాగా ఉందేంటి అన్నకి ఏం పట్ట మూడవ పేమ అది ఒక అమ్మాయి ఉంది అంటే కులంతో సంబంధం లేదు ఆ అమ్మాయికి మొగుడు కావాలా అట్లా ఇప్పుడు మగళ్ళు కావాలన్న ఇప్పుడు మగళ్ళు కావాలన్న మగళ్ళు కావాలని ఆయనకి ఇప్పుడు అది అంటే మొగుడు మొగళ్ళు కాదు నేనా మొగుడే కదా మొగుడు అంటే మరి ఇప్పుడు మగళ్ళు అయితేనే కదా మొగుడు ఇప్పుడు ఆడవాళ్ళు మొగళ్ళు అంటే ఎటు వస్తుంది పది మంది అయినా వస్తుంది ఒక్కరినే చేసుకుంటా ఒక్కరే మరి మంచి వ్యక్తి అయితే ఒక మంచి అట్లా నువ్వు మొగుళ్ళు అంటే అబ్బాయి ఎంతమంది చేసుకుని ద్రౌపదే మంచి సిక్కన్ అవుతావు నీకు పెళ్ళైందా అయ్యిందప్ప ఎంతమంది పిల్లలు ముగ్గురు విడాకులు తీసుకునే వాళ్ళు ఉంటారు మునవపులు అంటే బాగా కూడా మునవపు అనేది గిడాకులు తీసుకున్న వాళ్ళు ఇంటికి అవుతారులే గిడాకులు తీసుకున్న వాళ్ళు మునవపులు ఇంటికి అవుతారు అంతే కదా మొగుడు దాచుకునే వాళ్ళు అంటే మునవపులు అవుతారు విడాకులు తీసుకున్న గిడిచిపెట్టరు అంటే మొగుడు నిడిచిపెట్టినారు చెప్ప అయితే ఎవరిని విడాకులు తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఏమంటారు చూడప్ప ఇప్పుడు మొగుడు చచ్చిపోతే మునవపి అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఏమనాలా ఏమంటావు మీకే తెలుసు నాకు తెలుసు నాకే తెలుసా నేను వాళ్ళని అయితే నేనైతే మునవపి అంటున్నా నువ్వు కాదంటున్నావు అట్లే కానీ నీదే రైట్ కానీ నాది రైట్ కానీ ఫోటో ఎంత సేపు స్వామి నువ్వు ఆమె చూపిస్తే ఒకవేళ వినని చేసుకుంటాడేమో మంచిగా తగిలితే నాకు ఆమె సోనల్ పామె సోనల్ పుల్లే చందన అమ్మాయి పేరు హైదరాబాద్ అయింది చూడు వీడో పేరు నాడు ఒకరిని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో చూడు వీడో పేరు నాడు ఒకరిని
వచ్చాడు. రావణ్ నీకు డబ్బులు ఇస్తారు కావాలంటే చేస్తా అంటే ఇక్కడలా చాలా ఉందరే ఒకరే చాలప్పా చాలట్టవా 12 కోట్లు వస్తుంది వాళ్ళు ఎంత వస్తున్నా మాకి ఏంలే ఒకే మొగుడు ఉన్నాడు అని చెప్పనీకే అంతే మొగుడున్నాడైనా పర్వాలే మొడవపేడ కావాలనే అవసరం లే మొగుడు నీలక మొగుడున్నాడైనా పని చేస్తాడట అట్లా ఎంత వయసు నీది ఎంత వయసు ఉంటుంది నాకు ఎంత కావాలి ఒక అమ్మాయి ఏనుకా ఇంకా ఆయనకి ఇంకేనుక అమ్మాయి వయసే పోయేది ఇంకా మునమోపి అట్లా ఆయనకు ఆయనకి భాగంగా వయసు అయిన యాక్టివిటీ ఉంటుంది ఏమో మరి యాక్టివిటీ ఉంటుంది ఏమో మరి వయసు అయ్యేది కదా నువ్వు ఎట్లా చెప్తావు నేను ఎట్లా చెప్తావు వాళ్ళకు అంతే కదా కరెక్ట్ కరెక్ట్ వాళ్ళకి వాళ్ళ టిమిటి వాళ్ళు అది వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం అట్టా డబ్బులు ఉన్న వాళ్ళు కావాలా అమ్మాయి ఫోటో చూపి అంటే అబ్బాయి ఈయన ఏమైనా గేనా అబ్బాయిని చేసుకునికే అబ్బాయి ఈయన ఏమైనా గేనా అబ్బాయిని చేసుకునికే మళ్ళా ఏం మంచి ఏమన్నా కాదనా నేనేమి చెప్పినానా అమ్మాయి ఫోటో చూపి ఒకవేళ ఈయనకు వాళ్ళకి అయితే ఇట్లా యాక్సెప్టెడ్ అని చెప్పినా ఏమని చెప్పినా చెప్పు ఏమని చెప్పినా కావాలా అని చెప్పారు మొగుడున్నా మొగుడు కావాలి ఇప్పుడు మొగుడు కావాలా మొగుడున్నా సరే మొగుడు కావాలా అదే అట్టా నువ్వు మొగుడే కదా అట్టా కావాలా అట్లా నువ్వు ఇప్పుడు నీకు నీకే డబ్బులు ఇస్తుంటది నెల నెల మది పోయి ఉండాలి నువ్వు ఉండాల్సిన అవసరం లే 2 నెలలకు ఒకసారి ఇటు పోయేస్తుంటే చాలు జరవంటి పోయి జరవంటి పని చేస్తుంది జీతం ఆస్తి దండి ఉంది చూడు నువ్వు లైన్ చేసుకుంటా అంటే మొగలేడు ఆమెకి మొగుడు ఇరిచిపెట్టిపోయినాడు పిల్లలు పిల్లలు కాలే పిల్లలు కాలేదు వాడకుంటున్నా ఇప్పుడు ఇట్నీ అనమాట అవులే ఏది మాట్లాడు వాయిని సిలకనంలో అవుతున్నాడు నువ్వు ఫోటోలు చూపించుకున్నావు ఈయనకేం ఇష్టం ఉన్నట్టుంది నాకేం చూపించే కల్పించాం నా తిప్పలు ఇట్నే ఎన్నికోవచ్చు నేను నాకేం ఇష్టం ఎట్లా ఏమని చూపించినా మాకు ఇష్టం లేదు హైదరాబాద్ పాపం చూపి కొంచెం ఉండి పోదాం గానీ ఉచ్చబోసుకొని పిల్లని చూపి ఒకవేళ మనసు పడతాడేమో సోనాలు పుల్లి మేకప్ అట్ ఉంది కానీ సినిమాల ఉన్నాయి ఉన్నట్టుండదు అబ్బాయి అమ్మ సినిమాల ఉన్నాయి ఉన్నట్టుండదు అబ్బాయి అమ్మ అట్నే ఉండేది హైదరాబాద్ అట్నే ఉండేది స్వామి కొంచెం మూడు చచ్చిపోయినాడు మూడు చచ్చిపోవడం కాదు స్వామి ఇరిచిపెట్టినాడు ఇరిచిపెట్టినా చూపి అంటే నువ్వు ఇక్కడ మంచి కంపన వార్థంగా ఏంది మంచి తయారైనా నాకు పోసిరాప మరి నీకు ఆ ఫోటో చూపిస్తాక పోసుకుంటా నాకు లేట్ అయితే లేప్ప నాకు లేట్ అయితే లేప్ప నాకు లేట్ అయితే లేప్ప ఎవరు ఇది కైరిపుల 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 వాళ్ళ ఆడ పత్తికొండ దగ్గర ఏ అదే మా ఊరు ఈయన చూపించాడు అయిపోయా లేకుంటే ఈయన ఫోటో తీసి మా ఎక్కడ పంపి నా ఫోటో ఏం అవసరం లేదు లేప్ప నా ఫోటో ఏం అవసరం లేదు లేప్ప నా ఫోటో ఏం అవసరం లేదు లేప్ప అదే ఇవ్వకుండా అదే ఇవ్వకుండా అదే ఇవ్వకుండా అయ్యి పోయింది డోర్ విరిగిపోయింది తెరిచేది ఎట్లా మరి అదో ఇట్లా ఫోటో తీయలేదు ఇంకా నన్ను పంపిస్తా కొడతావు వాకిలు తెరిసామా అని ఈయనకు తిక మంచికి శూన్యక రాక రాదంటే నేను చూపిస్తుంది కదా ఏడు పెట్టావు అన్ని ఏడనో పెట్టినావు నాకు అన్ని వలయ ఉన్నాయి ఎవరైనా పెట్టాలి దాంట్లో ఏమంటే చేసుకుంటా అంటారా మామేంటి చేసుకుందాం లేప్ప మామేంటి చేసుకుందాం లేప్ప ఇలా చూస్తావు కదా అని అట్లా ఏం చూసేదొద్దులే మాకు చూడవా చూడ చేసుకో సమాచారమ్మా తెలియదు తలలో మాదే మాదే దండి ఉండదప్ప 12 కోట్లు ఇప్పిస్తాం లేబ్బ ఒక్క ఎంత వాళ్ళకి 1 లక్ష కోట్లు అన్న కూడా వద్దు ఊకెప్పుడు వస్తున్నా అంతే మనకేం లేదు శనివారం రోజు ఉండు అదే శనివారం రోజు నైట్ రాదు శని ఆదివారం ఆడు ఉండాలా అంతే అంతే మీరు తప్పని నువ్వు పని నువ్వు చూసుకోమా వచ్చి మనం ఆడ పొద్దు పడితే కూలి బతికోవాలి మామూలు
ఎవరి అమ్మక ఆయన ఫానే పత్తండ్రి ఆయన ఫానే పత్తండ్రి డోర్ తీరానా ఒంటికన పోసేద్దాం డోర్ తీయపా కాదురండి ఇక చూడు చూడు మాకేమైంది ఆయన మగాడు అన్నట్లున్నాడు కాదు నాయనా దేవుడా ఇది ఏ స్టైల్ అట్లా దూకించుకైంది కటింగ్ చేయించుకైందట గడ్డాల మీసాలు కూడా చూడి గడ్డాల మీసాలు కూడా చూడి అది ఎట్ట కనపడుతుంది నీకు తండ్రి ఇంకొకటి చూస్తావు నాకు యాద వద్దులే నువ్వు నచ్చలే అంటున్నావు కదా యాది వద్దులేపా నాకు యాది వద్దులేపా ఇది డోర్ తీయరా చూడు నాకు ఎవరు వద్దులేపా ఆయన తల్లి లాంటిది పాప తల్లి నాకు తల్లి అయితే అంత వయసు సరేలే నాకు ఎవరు వద్దులేపా నాకు ఎందుకు అవన్నీ నాకు ఎవరు వద్దులేపా నాకు ఎందుకు అవన్నీ నాకు ఏంటి అవన్నీ ఏంటి చూపిస్తావు నాకు ఇక ఇది డోర్ తీయాలి ఇక చూడు బాగుండారు ఉండని మంచి అసలు నాకు కూడా వస్తుంది ఇద్దరం పోసుకుందాం కానీ ఓకే ఈ మంచికి పెళ్లి సంబంధం పచ్చకొండ బస్సు పోయాపా మీరు నాకు ఇంటికాడ పని ఉండదు మీరేమో బాగా కోడలో ఉండరు నాకు కొద్ది కష్టంలో ఉండనప్ప నా బాధల్లో ఉండాలి కొంచెం బాధల్లో ఉండవల్ల నేను యూట్యూబ్ ఛానల్ నాది ఈ వల్ల చేసిన వల్ల వస్తుంది హ్యాపీని చూపులు లేదు హాసిబుల్ లేదు నువ్వేమంటావు కదా ఈడ పెట్టి ఆడ పెట్టాను కదా తప్పను పెట్టిన చూడా నైట్ వీడియో చేస్తుంటాం యూట్యూబ్ లో పిల్లసుకులు మునవకులు పిల్లసుకులు అంటే ఏమనుకుంటా అట్ట సుస్థలు కూడా ఉంటారా ఇటు చెప్పుకొని నేమప్పా నాకు తెలియపోయి మంచి వారా అన్ని దింపబోటా నేను ఏడా అన్ని నేను ఎక్కడ మురుగోను ఇదే పని నాది యూట్యూబ్ లో పెడతా చూడు వీడియో నా వీడియోలు వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసి పెడతా చూస్తుండు నీకు ఎప్పుడన్నా ఇట్లా బాధ అనిపించినప్పుడు నా వీడియోలు చూడు నవ్వుకుంటావు అప్పుడే ఎవరు నెగ్గుతారు